అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ప్రత్యేక డూడుల్తో నారీశక్తికి వందనం పలికింది. ప్రముఖ మహిళల సూక్తులతో స్లైడ్ షో ఏర్పాటు చేసింది. డూడుల్పై మహిళ అనే పదాన్ని ఆంగ్లం, హిందీ, అరబిక్, ఫ్రెంచ్, బంగ్లా, రష్యన్, జపనీస్, ఇటాలియన్, స్పానిష్, పోర్చుగీస్ ఇలా 11 భాషల్లో రాసింది. మధ్యలో వీడియో బటన్ ఏర్పాటు చేయగా క్లిక్ చేస్తే స్లైడ్ షో ప్లే అయ్యేలా ఏర్పాటు చేసింది. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీకి పోటీ చేసి ఓడిన వారికి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించారు. అటు కొత్త వారికి, నిమ్న కులాల వారికి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇక రాజ్యసభ ఎంపీలుగా కొనసాగుతున్న వారికి టికెట్లు ఇచ్చేది లేదని కోర్ కమిటీ సభ్యులకు రాహుల్ తేల్చి చెప్పారు. తాను బతికే ఉన్నానని, ఆరోగ్యంగా ఉన్నానని, కాశ్మీర్ ప్రజలను అణగదొక్కుతున్న భారత్పై జిహాద్ను ప్రారంభించండని జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ అధినేత మసూద్ అజార్ తన అనుచరులకు సూచించాడు. తన మరణంపై జరుగుతున్న ప్రచారంపై ఓ వీడియోను విడుదల చేసిన అతడు, తమ సంస్థపై పాకిస్తాన్ దాడులు ఆపాలని పాక్పై భారత్ ఒత్తిడి తీసుకొచ్చిందని, దీంతో పాకిస్తాన్ తలొగ్గిందని చెప్పారు. భారత్ చర్యలను అర్థం చేసుకోవడంలో పాక్ విఫలమైందని అన్నాడు. రెండు రాష్ట్రాల మధ్య వివాదం రేపుతున్న ఐటీ గ్రిడ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వంపై ఏపీ మంత్రులు కేసు పెట్టగా ఏపీ సీఎం చంద్రబాబుపై టీఆర్ఎస్ నాయకుడు దినేష్ చౌదరి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని తీవ్రవాదులతో పోల్చుతూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. నీలోఫర్ ఆసుపత్రికి బాధిత చిన్నారుల సంఖ్య పెరుగుతోంది. నాంపల్లి ఏరియా ఆసుపత్రిలో వ్యాక్సిన్ వికటించిన ఘటనలో ఇప్పటికే ఓ చిన్నారి మృతి చెందగా, ప్రస్తుతం 34 మంది బాధిత చిన్నారులు చికిత్స పొందుతున్నారు. మిగతా చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే వ్యాక్సిన్ వికటించడం వల్ల చిన్నారులు అస్వస్థతకు గురికాలేదని, నొప్పి నివారణకు వేరొక మాత్ర ఇవ్వడమే కారణంగా డాక్టర్లు చెబుతున్నారు. హైదరాబాద్లోని ఐటీ గ్రిడ్ ఆఫీసులో సిట్ బృందం సోదాలు కొనసాగుతున్నాయి. ఐటీ గ్రిడ్ కార్యాలయంలో గురువారం జరిగిన సోదాల్లో తెలంగాణకు చెందిన సమాచారం కూడా ఉండటంతో ఆయా వ్యక్తుల డేటాను పరిశీలించి ఆయా వ్యక్తులు ఎవరైనా విషయంపై ఆరా తీసి విచారణకు పిలిచే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. ఇక పరారీలో ఉన్న సంస్థ సీఈఓ అశోక్ కోసం 3 బృందాలు రంగంలోకి దిగాయి. కేసు విచారణకై ఐటీ గ్రిడ్ ఉద్యోగులకు మరోసారి నోటీసులు ఇవ్వనున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పినట్టే జగన్ నడుచుకుంటున్నారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. వైసీపీ అధినేత జగన్ కాదు, కేసీఆరేనన్న ఆయన ఏపీకి వ్యతిరేకంగా హైదరాబాద్ కేంద్రంగా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ డేటా చోరీ కేసు నమోదవగానే తెలంగాణ డేటా చోరీ అంశాన్ని తెరపైకి తెచ్చారన్నారు. ఏపీని దెబ్బకొట్టడానికి వైసీపీ ప్రయత్నిస్తుంటే వారికి కేసీఆర్ సాయం చేస్తున్నారని ఆరోపించారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ 2 విడుదలైంది. పి విజయ్ కుమార్ అనే రంగస్థల నటుడు ఎన్టీఆర్ గా నటిస్తుండగా లక్ష్మీ పార్వతిగా యజ్ఞశెట్టి కనిపించనుంది. స్త్రీలందరికీ తమ తోటి స్త్రీకి జరిగిన అతి ఘోరమైన హృదయ విదారకమైన అన్యాయాన్ని చూపించడమే ఈ సినిమా లక్ష్యమని వర్మ గురువారం ట్వీట్ చేశాడు. కాగా ఈ సినిమా 2022 విడుదల కానుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాల వారీగా వైసీపీ సమర శంఖారావం సభలను నిర్వహిస్తుండగా ఈ నెల 13న విజయవాడలో సభను నిర్వహించనున్నారు. రామవరపాడు ఇన్నర్ రింగ్ రోడ్ వద్ద సభ పనులు చురుగ్గా సాగుతుండగా అనంతరం రాజమహేంద్రవరం, గుంటూరులో ఈ సభలను నిర్వహించనున్నారు. రాష్ట్రంలో కొత్తగా 4 మండలాలను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సిద్దిపేట జిల్లాలో కొత్తగా నారాయణరావుపేట, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మూడుచింతలపల్లి, నిజామాబాద్ జిల్లాలోని వర్ణి మండలాన్ని పునర్వ్యవస్థీకరించి మోస్రా, చెండూరు అనే కొత్త మండలాలను ఏర్పాటు చేసింది. విజయ డైరీ ప్యూరిఫైడ్ వాటర్ ఇవాటి నుంచి అందుబాటులోకి రానుంది. 5 రకాల బాటిల్స్ ను సంస్థ మార్కెట్ లో విడుదల చేయనుంది. అందరికీ అందుబాటులో ఉండేలా 200 ml, 500 ml, 1 లీటర్, 2 లీటర్స్, 15 లీటర్ల బాటిల్స్ ను మార్కెట్లోకి తీసుకురానుంది. అటు ఇప్పటి వరకు డబ్బాలలో వస్తున్న నెయ్యిని జార్లో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సంస్థ పేర్కొంది. ఆర్టీసీ యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికులకు ముందస్తు ఉగాది కానుక ఇచ్చింది. 1213 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని క్రమబద్ధీకరణ చేసింది. మొత్తం 347 మంది కండక్టర్లు, 866 మంది డ్రైవర్లను రెగ్యులర్ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇటీవల కార్మికులు ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇవ్వగా స్పందించిన యాజమాన్యం ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేసింది. ఈ ప్రక్రియ 15 పూర్తవుతుందని ఎండి సురేంద్రబాబు తెలిపారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో బ్రహ్మోత్సవాలు ఇవాటి నుంచి శాస్త్రోక్తంగా ప్రారంభం కానున్నాయి. 11 రోజుల పాటు నరసింహుడి ఉత్సవాలు కనుల పండుగగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ అధికారులు తెలిపారు. 14 ఎదుర్కోలు ఉత్సవం, 15 తిరుకల్యాణ మహోత్సవం, 16 దివ్య విమాన రథోత్సవం నిర్వహించనున్నారు. ఇక 15 సీఎం కేసీఆర్ ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
ఏపీలో పసుపు కుంకుమ కింద 2వ కిస్తు నగదును ఈ రోజు డ్వాక్రా ఖాతాల్లో జమ చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఒక్కో మహిళా ఖాతాల్లో 3,500 రూపాయలు జమ చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. 3వ విడత 4,000 కూడా త్వరలోనే ఇస్తామన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తున్నామన్నారు. 9 లేదా అంతకంటే ఎక్కువ సీట్లు ఉన్న భారీ వాహనాలకు అత్యున్నత బ్రేకింగ్ వ్యవస్థ ఏబీఎస్ తప్పనిసరిగా ఉండాలని కేంద్రం తెలిపింది. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ఏబీఎస్ తోడ్పడుతుందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రస్తుతం ఉన్న వాహనాలన్నీ 2021 ఏప్రిల్ కల్లా ఏబీఎస్ ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. 2022 నుంచి కొత్త వాహనాల్లో ఏబీఎస్ ఇన్బిల్ట్ గా ఉంటుందంది.